చంద్రబాబు నాయుడు గారు పసి పిల్లలు 5వ 1వ తరగతి చదువుతున్నారా పిల్లలు, వాళ్ళు పాపం ఇంటికాడ 10 రూపాయలు వాళ్ళ అమ్మని నేర్పించి తీసుకొచ్చి ఇచ్చారు. ఇటక 5వ 10వ వసూలు చేశావు. చిన్నపిల్లలు వాళ్ళ అమ్మాళ్ళ దగ్గర మారాం చేసి గొడవ చేసి మమ్మల్ని తెమ్మ తీసుకురమ్మన్నారు స్కూళ్ళు అంటే ప్రిన్సిపాల్ హెడ్ మాస్టర్ మీద ప్రిన్సిపాల్ మీద ఫోర్స్ చేసి నువ్వు చెప్తే ఆ ఇటుకలు తెచ్చారు అని ఆ డబ్బు ఆడుందని అడుగుతున్నారు మా ఊరు పిల్లలు చిన్నపిల్లలు. డబ్బులు ఇచ్చిన వాళ్ళు వాళ్ళ సంగతి చెప్పు. మరి నిన్న ఏదో జోలి పట్టావు కదా, నువ్వు చెప్పావు కానీ నువ్వు చెప్పిన నిలబడ్డ మాటలో ఒక్కటే నిలబడదు చంద్రబాబు నాయుడు. 220 అన్నావు, విజన్ 220 అన్నావు. విజన్ 220 మటుకు కరెక్ట్గా విజన్ 220 నీకు కరెక్ట్గా సూటబుల్ అయింది చంద్రబాబు నాయుడు. విజన్ 220 అంటే నేను జోలె పట్టుకుంటాను అడుక్కుంటాను. పెత్తందారిలో నాగభూషణం సినిమా నాగభూషణం ఉంది, పాత్ర ఉంది, నీకు కావాలంటే నువ్వు ఒక పని చేయి. పెత్తందారులు సినిమా తీసి ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ ఖాళీగా ఉన్నాడు. మొత్తం మీకు అందరికీ నీకు ఉమామహేశ్వరరావుకి మీ అందరికీ సరిపోయే పాత్రలు ఉండేవి అందులో. నీకు మరీ పర్టికులర్గా సరిపోయిపోతుంది పాత్ర ఉంది. ఆ పెత్తందారులు సినిమా తీసుకోండి. ఆ పెత్తందారుల్లో నాగభూషణ్ గారు కూడా ఇట్లానే సందాలు వసూలు చేశాడు. ఆ సందాలు ఎడిపోయినాయో ఎవరికి తెలీదు. ఇవాళ నువ్వు జోలి పట్టుకొని వసూలు చేసిన సందాలు ఎటుపోతాయో ఎవరికి తెలియదు నీకు. ఎందుకంటే ఈ 5 ఏళ్ళ 8 నెలల నుంచి పాలన లేదు, దోపిడీ లేదు. ఆ దోపిడీ కింద ఈ జోలి పట్టావు. 100 కోట్లు 150 కోట్లు వస్తాయి. అవి చేసుకుని జాగ్రత్తగా పెట్టుకో. వాళ్ళందరూ వాళ్ళేపోతారు, వాళ్ళ దారిని వాళ్ళేపోతారు. అమరావతి దారిని అమరావతి పోద్ది, నీ దారిని నువ్వు పోయినావు. ఇంకా అసలు నువ్వు పోయినట్లెక్కలే. ఎందుకంటే రాయలసీమ పోతే చెప్పు తీసుకొని కొడతారు, కొడుతున్నారు, ఇప్పుడే కొడుతున్నారు. నిన్న నుంచి మొదలుపెట్టారు. ఉత్తరాంధ్రలో అంతే కొడుతున్నారు. ఇక అయిపోయింది. నువ్వు బతికుండి చచ్చిన రోజు 2వ రోజు ఇది. అందులో మొక్కమాటం లేకుండా చెప్తున్నా. నువ్వు బతికుండి చచ్చావు, వాళ్ళు చచ్చిపోయి బతికున్నారు. వాడు రాజశేఖర రెడ్డి గారు కానీ ఎన్టీ రామారావు. కాబట్టి ఇంకా నువ్వు సాలు అయిపోయింది. నువ్వేమనుకుంటున్నావు అంటే నువ్వు ఆపగల అనుకున్నావు. నువ్వు కాదు కదా, మీ తాత మీ జయజమ్మ నిన్ను పుట్టించిన మీ అయ్య ఎవడొచ్చినా ఈ జగన్మోహన్ రెడ్డిని ఏమీ చేయలేరు. కాకపోతే నువ్వు దండం పెట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఇలా దండం పెట్టి జగన్మోహన్ రెడ్డి గారు అమరావతిని ఇక్కడే ఉండే నువ్వు చిన్నవాడివైనా కాళ్ళకి దండం పెట్టి చెబుతున్నాను అన్నావు. కానీ నేను ఈ యొక్క నీజ చరిత్ర తెలుసు కాబట్టి అయ్యా చంద్రబాబు నాయుడు గారు నీకు దండం పెట్టి నేను చెబుతున్నా. రాజశేఖర రెడ్డి గారు 2వసారి గెలిచి మా దురదృష్టం కొంది, రాష్ట్ర ప్రజల దురదృష్టం కొంది. ఆయన 3 నెలలే ఉన్నాడు. మాకు జగన్మోహన్ రెడ్డి గారు 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు చరిత్ర సాకరీ చేయగల వయస్సు ఉంది. కాబట్టి నువ్వు అలానే విశాఖపట్నంలో జగన్మోహన్ మీద హత్యాప్రయత్నం చేయించావు కొద్ది కోడికెత్తతోటి. కాబట్టి నువ్వు మటుకు మా జగన్మోహన్ రెడ్డి జోలి మటుకు రావద్దని నేను నిన్ను నమస్కారం పెడుతున్నా. నువ్వెందుకంటే నీ రాజకీయ చరిత్ర అంతా నీకు ఎదురొచ్చిన వాడిని చంపుకుంటూ పోవటమే. ఎన్టీ రామారావుని చంపేశావు, పింగళి దశరామని చంపేశావు, మల్లెల బాబ్జీని చంపేశావు, వంగవీటి రంగాన్ని చంపేశావు, ఇంకా ఎంతోమందిని ఇంకా తెలియకుండా ఎంతోమందిని చంపావు. మొన్న జగన్మోహన్ రెడ్డిని చంపడానికి ప్రయత్నం చేశావు. ఏమీ ఆటలు సాగవు. కాబట్టి నీకు దండం రెండు చేతులు ఎత్తి మా అందరి తరఫున దండం పెడుతున్నా. మా జగన్మోహన్ రెడ్డి జోలికి రాకాకు. రాజకీయంగా ఉంటే నీకు దమ్ముంటే పోరాడు, గెలుచుకో, ముఖ్యమంత్రి కావు. కానీ మనుషుల్ని మానేసుకో. నీకు పాపం గద్దర్ గారు మన ఈ మధ్య తెలంగాణ ఎలక్షన్లో నిన్ను వాటేసుకున్నప్పుడు అనిపించింది నాకు. గద్దర్ గారు ఎన్ని పూసలో నువ్వు కాల్పించిన తుపాకీ గుండు ఉందే, ఆ గుండు పెట్టుకొని నిన్ను వాటేసుకుంటే చీ గద్దర్ గారు ఈ పని చేసిందని మా మనసులందరికీ అనిపించింది. నీకు తగిన శాస్తి చేశారు తెలంగాణలో. హుజూర్ నగర్ నుంచి తరిమి కొట్టారు. ఆ రోజు నీ 23 మంది జగన్ ఎమ్మెల్యేలను కొంటమో సిగ్గుమాలని నీతిమాలని నికృష్టమైన పనిచేసి నీ యొక్క ఒక కొడాలి శివప్రసాద్ చనిపోయింది కాబట్టి ఆయన అనకూడదు. కానీ అటువంటి నీచమైన వ్యక్తిని పెట్టుకొని నీ సహవాసం పట్టిన వాళ్ళు మొత్తం నీచులైపోతారని అంటూ చెప్పడానికి ఎవరెవరంటే నీ సహవాసం నీ స్నేహం చేసి యనమల రామకృష్ణుడు స్పీకర్గానే నీతిమాలను నికృష్ట పనులు చేసి భ్రష్టుపట్టాడు. అలానే కొడాలి శివప్రసాద్ నీ యొక్క నికృష్ట జీవితం ఎంత చేశాడో అది చేశాడు. ఆఖరికి లేటెస్ట్గా మండలి అధ్యక్షుడు షరీఫ్ గారు కూడా అదే గతి పట్టింది. నీకు ఇంకా పట్టా నీ చరిత్ర అంత అయిపోయింది. నిన్నటితోటి క్లోజ్. నీ ఆంధ్రప్రదేశ్లో నువ్వు కాదు కదా, మీ తరతరాలు కూడా మీ గెలవలేరు. అయిపోయింది మీ పని.
ఇంకా చాలు నీ వాపు ఆపుకో బాబు, మా జగన్మోహన్ రెడ్డి జోలికి చంపే జోలికి మనకు రాకాకయ్యా, నీకు దండం పెడుతున్నా. నీ నీచ చరిత్ర అంత హీనంగా ఉంది కాబట్టి నువ్వు ఎటువంటి నీచుడివో చెప్పొచ్చు, చెప్పాము, అందరు చూశారు కూడా. చెప్పడం కాదు, చెప్పడం వేరు చూడటం వేరు, అన్నీ అయిపోయినాయి. నీ యొక్క నీచ చరిత్ర మొత్తం చూశారు, నిన్నటితోటి నువ్వు అయిపోయావు, క్లోజ్. మీరెక్కడున్నా, ఏం చేస్తున్నా, ప్రపంచంలో ఏం జరుగుతుందనేది ఇప్పుడు మీకు పెట్టిలోకి తెచ్చేసింది వన్ లైన్ యాప్. పొలిటికల్, మూవీస్, రాశి ఫలాలు, ఆరోగ్య సలహాలు, సీరియల్స్, విశేషాలు, ఇలా ఒకటేమిటి బోలెడన్ని విశేషాలను మినిట్ టు మినిట్ మీకు అందిస్తుంది వన్ లైన్ యాప్. సో లేట్ ఎందుకు? డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ద్వారా వన్ లైన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. వన్ లైన్, ఇట్స్ ఫర్ ఎవ్రీవన్.